చెప్పిన అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇగో ఇక్కడ ఈడ ఫస్ట్ ఈ చిత్రాన్ని చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ బిడ్డలారా, ఇక్కడ ఏం కనబడుతుందో ఒకసారి చూడండి. ప్రజలకు సంబంధించి అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నెంబర్ వన్ ఇక్కడ క్లియర్ కట్గా మీకు కనిపిస్తుంది ఏం చేస్తున్నాడు, ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ బస్సు యాత్ర కొనసాగిస్తున్నాడు కేసీఆర్. దేనికోసం చేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాలను తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు, ఆ తర్వాత విపక్ష పార్టీలో కూర్చోబెట్టారు. అలవి కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు బూటకపు ప్రచారాన్ని నమ్మి 1% పైగా కూడా ఓటు బ్యాంకు తక్కువతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి బస్సు యాత్ర చేస్తున్నాడు. అయితే ఈ బస్సు యాత్రను అశేష జనావాహిని, అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి, ఒక్క మాటలో చెప్తున్నా వినండి, అశేష జనావాహిని వాళ్లకు 500 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 2000 నోట్లు ఇస్తే రాలేదు. మీరు అనేక సభలు అనేక మీటింగులు చూశారు, అన్ని పార్టీలకు సంబంధించి, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, అన్ని పార్టీలు కూడా చూశారు. అన్ని పార్టీలు ఎక్కడెళ్ళినా కూడా మాకు 500 రాలే, లేదా మాకు బిర్యానీ పొట్లాలు రాలే, లేకపోతే మాకు మద్యం బాటిళ్లు రానలే పంచాయతీ ఏర్పడింది. దాదాపుగా 17 రోజుల పాటు కేసీఆర్ వివిధ సెగ్మెంట్లకు సంబంధించి ప్రచారం చేస్తున్న తరుణంలో ఏ ఒక్క విషయం కూడా బయటికి రాలే. ఏం జరుగుతున్నది అంటే ఈ యొక్క అశేష జనవాహిని ఏ మార్పు అయితే కోరుకున్నారో తెలంగాణ బిడ్డలు, ఏ రాష్ట్రమైతే రావాలనుకున్నారో తెలంగాణ బిడ్డలు, ఏ రాష్ట్రమైతే అభివృద్ధి చెందాలనుకున్నారో తెలంగాణ బిడ్డలు, అయితే బూటకపు మాటలిని అసత్య ప్రచారాలను నమ్మి ఈరోజు ఓటేసి మేము మోసపోయాం, మేము ఓటేసి మోసపోయాం. కరెంటు 24 గంటలు రావట్లే, నిరంతరాయానికి పంటలకు సంబంధించిన కరెంటు ఉండట్లే, దాంతోపాటుగా పండించిన పంటను కొనట్లే, ఇక పంటకు సంబంధించిన నీళ్లు రావట్లే, కనీసం రైతు బంధు రైతు బీమా కూడా పెట్టుబడి సాయం రావట్లేదు, లేదా పెట్టుబడి పెట్టిన రాకపోవడంతో రైతులు ఆత్మ చేసుకున్న కుటుంబాలకు కూడా కనీసం రైతు బీమా రావట్లే. ఇది రైతాంగానికి సంబంధించిన మొరపెట్టుకుంటున్న వాళ్ళ కన్నులలో నుంచి వస్తున్న రక్తపు కన్నీరు. ఇక దీనితో పాటు మరికొన్ ఓ అడుగు ముందుకేస్తే ఇక విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువు కోసం ఏంది గ్రామాన్ని విడిచి తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి పట్టణ ప్రాంతాలకు వెళ్ళి ప్రముఖ యూనివర్సిటీలలో చదివితే ఖచ్చితంగా కూడా మేము ఉన్నత స్థాయిలో ఎదుగుతాం, ఇక ఇలాంటి మధ్యతరగతి పేద జీవితాలను చూసి చూసి మేము కూడా ఎదగాలి, మేము కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని యువతంతా పట్టణ ప్రాంతాలకు యూనివర్సిటీలోకి వస్తుంది. యూనివర్సిటీలలోకి వస్తే ఏమవుతుంది అంటే కనీసం ఇక్కడ కూడా ఈ మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచినీళ్ళు పోసే దిక్కు దివాన లేదు, ఇక దానితో పాటు కరెంటు పోసే దిక్కు దివాన, కరెంటు ఇచ్చే దిక్కు దివాన కూడా లేదు. అయితే అర్ధరాత్రి వేళ